హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే బ్రెడ్ శాండ్విచ్ అండి నిజంగా ఈ శాండ్విచ్ తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి ఇంత ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే బేకరీ స్టైల్లో శాండ్విచ్ తయారు చేసుకోవచ్చా అనిపిస్తుంది అంత బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఒక రెండు తిన్నారంటే చాలు కడుపు నిండుగా అనిపిస్తుంది సో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి ఈ వెజిటబుల్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో మరి ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వెన్న వేసుకుంటున్నాను ఇది హోమ్మేడ్ వెన్న నేనే తయారు చేసుకున్నాను పాల నుండి మీగడ మీగడ నుండి వెన్న వెన్న నుండి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి అని మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి అది చూడండి సో ఈ వెన్న మొత్తం కరిగిపోవాలి సో వెన్న కరిగిపోయి వేడయింది ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు ఒక హాఫ్ కప్ వరకు వేసుకున్నానండి ఓ హాఫ్ టీ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దోరగా వేయించుకోవాలండి మనం ఇలా జీడిపప్పు పలుకులు చేసుకోవడం వల్ల శాండ్విచ్లోని ప్రతి బైట్లో జీడిపప్పు ముక్కలు ఉంటాయి టేస్ట్ అద్దరిపోతుంది జీడిపప్పు ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను పుదీన్న తరుగు ఒక పిడికడు వేసుకొని వేయించుకోవాలి క్యాబేజీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఒక పెద్ద కప్ తీసుకున్నానండి అది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కప్ అండి క్యాబేజ్ని కాసేపు మగ్గనివ్వాలండి ఈ రెసిపీలో క్యాబేజ్ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు క్యాబేజ్ వేయకపోతే టేస్ట్ అనేది ఏం పెద్దగా మారదు వేస్తే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను మీ ఇష్టాన్ని బట్టి కారం పెంచుకోవచ్చు అండి నేను వేసిన మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు సేమ్ కప్ తోటి ఒక కప్ క్యారెట్ తురుము వేసుకున్నానండి సో ఈ క్యారెట్ని కూడా అటు ఇటు తిప్పుతూ కాసేపు మగ్గించుకోవాలి కారం అనేది నేను ఇప్పుడు వేసిన మెజర్మెంట్ వేస్తే ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా సరిపోయిందండి సో ఈ క్యారెట్ని ఒక రెండు నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించుకోవాలి సో క్యారెట్ అనేది ఇంకో హాఫ్ మినిట్ వరకు వేయితే బాగుంటుంది సో ఈలోపు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఈ కర్రీని శాండ్విచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కనుక కారం ఎక్కువ వేయకూడదు అలాగని ఉప్పు కూడా ఎక్కువ వేయకూడదు అండి సాల్ట్ మొత్తం కర్రీలో కలిసేలాగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఒక కప్ వరకు యాడ్ చేసుకున్నాను బాగా పండిన టమాటోలు తీసుకుంటే ఈ రెసిపీ చాలా బాగా వస్తుందండి సో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి టమాటో బాగా చిదింపోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు టమాటో కేచప్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో కనుక మీరు తయారు చేసుకున్నారంటే ఆ టేస్ట్ మర్చిపోలేరు ఎప్పుడెప్పుడు ఇంట్లో శాండ్విచ్ తయారు చేసుకుని తిన్నామా అని వెయిట్ చేస్తుంటారు ఈ కెచప్ కర్రీకి మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి కెచప్ వేశాక ఈ కర్రీని స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు లేదంటే కర్రీ మరీ తిగ్గా అయిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నానండి సో మన శాండ్విచ్ కర్రీలో ఉల్లిపాయలు వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలని అర నిమిషం పాటు మగ్గించుకుందాము ఉల్లిపాయలు మరీ మెత్తబడిపోకూడదండి జస్ట్ రంగు పోయేంతవరకు ఉంటే చాలు ఫైనల్గా ఓ పిడికెడు కొత్తిమీర తరుగును యాడ్ చేసి మొత్తం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే సో యమ్మీ యమ్మీ శాండ్విజ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి నేను కాదు ఆ మాట మీరే చెప్తారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో కర్రీ ప్యాన్ని పక్కన పెట్టి దోశ ప్యాన్ పెడుతున్నానండి కొద్దిగా బటర్ వేసి బటర్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను బటర్ కరిగాక ప్యాన్ మీద మూడు బ్రెడ్ స్లైసెస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటున్నానండి సో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రెడ్ని కాల్చుకోవాలి ఒక శాండ్విచ్ తయారు చేసుకోవడం కోసం టూ బ్రెడ్ స్లైసెస్ కావాలి ఈ విషయం మీకు తెలిసిందే సో దాన్ని బట్టి మీకు ఎన్ని శాండ్విచెస్ కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని కాల్చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి సో ఇప్పుడు శాండ్విచ్ తయారు చేసుకుందామండి ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ కర్రీని అడ్జస్ట్ చూసుకుంటూ ఫుల్గా నింపేసుకోవాలండి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా ఆనియన్స్ అని కొత్తిమీర ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో కర్రీ నింపుకున్న తర్వాత మీద నుంచి ఇంకో బ్రెడ్ స్లైస్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది సో మనకిలా ఎన్ని శాండ్విచెస్ కావాలో అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న శాండ్విచ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తినచ్చు ఈజీగా ఇంట్లో దొరికే వస్తువులతోనే చక్కగా శాండ్విచ్ ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చండి చాలా సింపుల్ కదండి మరి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను కాదు మీరే చెప్తారు చాలా చాలా బాగుందని సో ఎమ్ఈమ్ఈ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా మరైతే ప్లీజ్ హోమ్మేడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి ఆ పక్కన ఉన్న ఆల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Until then, take care. Bye-bye.